ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ బుధవారము దేవుడైన యావే ఏదేనులో ఒక తోట వేసెను తాను సృజించిన నరుని దానిలో ఉంచెను మొదటి పట్టణము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పఠనము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమ లేవి అను లేవు ఏలనా దేవుడు భూమి మీద వానలు కురిపింపలేదు నేల సాగు చేయువాడెవ్వడునూ లేడు కానీ వానలు లేకపోయినా భూమి నిండి నీరు పెళ్ళుబికి దానినెల్లా తడుపుచుండెను అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను నరుడు జీవము కలవాడయ్యెను దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోటను నాటెను తాను సృజించిన నరుని దానిలో ఉంచెను చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టును మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును దేవుడైన యావే సృజించెను దేవుడైన యావే నరుని తీసుకొనిపోయి ఏదేను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను మంచి చెడ్డల నుంచు తెలివినిచ్చు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును ఆ చెట్టు పండు మాత్రము తినరాదు తిన్నచో తప్పక చనిపోవుదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు మనుషుని మలినపరచునది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోవునది కాదు వినుటకు వీణులున్నవారు విందురుగాక అనెను ఆయన ఆ జనసమూహముని వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించిరి అంతట యేసు శిష్యులను చూచి మీరును ఇంతటి మందమతులా మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యము పరచదు ఏలైన అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే ఏలైనా హృదయము నుండి దురాలోచనలు వేషసంగమము దొంగతనములు నరహత్యలు వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసములు కామము మత్సర్యములు దూషణములు అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతని మలినపరచును అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక